నమస్కారం హలో ఆచార్య సినిమా పాటలు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మొదటి పాట అంటూ ఒకటి విడుదల చేయడం ఏంటి వెంటనే విదిన్ 12 అవర్స్ అంటే హాఫ్ డేలో 5 మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చి అందరు మెప్పు పొందారు సో ఇవాళ మనతో ఉన్నారు ఇంతటి చక్కటి పాటను మనకు అందించిన సంగీత దర్శకులు మణిశర్మ గారు నమస్కారం అండి అండ్ దానికి సాహిత్యాన్ని అందించిన రామజోగి శాస్త్రి గారు నమస్కారం హార్టీ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి అంటే 12 అవర్స్ లోనే 5 మిలియన్ దాటిపోయింది ఇంట్రొడ్యూస్ చేయాలి తర్వాత నన్ను ఎందుకంటే ఫస్ట్ ఆయన రాశారు పాట దాని తర్వాత నేను చూస్ చేశా అవునా ఈ విషయం నాకు తెలియదు వస్తుంది ముందే బయట పెట్టేశాను వెరీ నైస్ అవునండి బాగుంది మా ఫ్లో బాగుంది సరే మన ఇంటర్వ్యూ అటు ఉంచి నేను ఇంటర్వ్యూ చేయాలి మమ్మల్ని ఈ థాట్ ఎలా వచ్చింది ఈ అంటే ఈ కోణంలో ఎవరు ఇంతవరకు రాయలేదు శివుడు పార్వతి రొమాన్స్ అనేది ఇంతవరకు నేను ఫస్ట్ టైం వైబ్రెంట్గా నేను లిరిక్ పేపర్ చూసి నేను ఒక వైబ్రేషన్ వచ్చింది నాకు ఏంటి అసలు వాట్ ఇన్స్పైర్డ్ యూ టు రైట్ దిస్ అండ్ డైరెక్టర్ గారు ఏం చెప్పారు అసలు మీకు మా పరమశివుడు ఏం చెప్పాడు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇదేనా ఆరిజిన్ పాయింట్ సందర్భం అనేది బేసికల్గా కథ నుంచి సందర్భం నుంచి దాన్ని కన్సిడర్ చేసిన దర్శకుల నుంచి వస్తుంది ఎప్పుడు కూడా శివ గారు కొడాల శివ గారు ఎప్పుడు ఒక విభిన్నంగా ఆలోచించే ఒక పద్ధతిలోనే ఉంటుంది అండ్ ఎప్పుడు కూడా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ ఇవ్వడం అనేది ఆయనకు అలవాటు దాన్ని తగినట్టుగానే ఒకటికి 4 రాయటం ఛాలెంజింగ్ మంచి కంటెంట్ జనరేట్ ప్రయత్నించేది ఇప్పుడు జరుగుతుంది సో సందర్భం గురించి కొరటాల శివ గారు మీకు ఎలా చెప్పడం జరిగింది ఎప్పుడు శివ గారి దగ్గర ఏముంటుంది అంటే ఆయన మనసులో ర్యాండమ్ గా ఉన్నది కూడా కొన్ని కొన్ని థాట్స్ అలా చెప్తారు సో అదేంటంటే అమ్మవారు అవతారం గురించి జడలు విరబోసుకున్న ఒక 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 విజువల్ ఉంది ఆయనకి అమ్మవారి రూపం గురించి అది ఎక్కడో రావాలని కోరుకున్నట్టుగా ఆయన మాటలు నాకు అవగతమైంది కొండల రాజు బంగారు కొండ పర్వతరాజు పుత్రి అంటాం పార్వతీ అమ్మవారు కొండ జాతికి అండాదండ సో కొండ జాతి వాళ్ళకి అండాదండ ఎందుకంటే ఆ బ్యాక్డ్రాప్ను బట్టి అన్నమాట అది మధ్యరాత్రి లేచి మల్లెపూలు కోయటం మొదలుపెట్టింది అంటే ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది అయ్యవారు గుర్తొచ్చారు వాటిని మాలలు కొడుతూ ఆయన గుర్తు చేసుకుంది మంచుకొండల స్వామిని పిలిచింది పిలిస్తే ఆయనకి ఏమైంది ఈ వైబ్రేషన్స్ అక్కడ అందుకున్నాడు సో ఆయన ఒంట్లో వరకైనటువంటి ఏమంటాం ప్రణయావేశం కలిగింది సో ఆ వేడికి మెళ్ళో మెలికల నాగుల దండ ఎగిరిపడింది ఒంటి విభూతి రాలిపడింది సాంబడు ఆవేశంతో కదిలాడు అత్తరు సెగలు అంటే ఆయన ఒంటికి అత్తరు పూసుకున్నాడా విభూతి ఉంటుంది ఆయనకి అత్తరు సెగలు ఏమిటి ప్రణయావేశం తాలూకు ఒక వైబ్రేషన్స్ ఒక ఏవైతే ఉన్నాయో ఒళ్ళు ఆవిర్లు పరిమళాలతో వచ్చినాయి సో అలాంటి ఒక అమ్మవారిని కలవాలని ఒక తహతహతో బయలుదేరి వచ్చాడు వచ్చేటప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది కొరకొర కురువులు మండే కళ్ళు జడలిరబోసిన సింపిరి కురులు ఎర్రటి కోపాలెగిసిన కుంకుమ బొట్టు ఎన్నెల కాసింది ఈయన వస్తున్నాడని వైబ్రేషన్ ఆవిడ తెలిసింది అలా ఉన్న మనిషి కుంకుమ బొట్టులు కూడా వెన్నెల కాసింది పెనిమిటి రాకను తెలిసి మాతంగి సిగ్గులు పూసింది సంతోషపడింది శివుడు గురించి విడిగా రాసుకోవచ్చు పాట అమ్మవారి గురించి విడిగా రాసుకోవచ్చు బట్ వాళ్ళిద్దరూ ఉన్నటువంటి ఏమంటాం ఆ ఏకాంతమైనటువంటి సమయాన్ని వాళ్ళిద్దరి మధ్య జరిగే చిన్న చిన్న విషయాలని చమత్కారంగా అందంగా చెప్పేటటువంటి ఒక అవకాశం రావడం అనేది అది కూడా ఒక కమర్షియల్ క్యాన్వాస్లో ఇలాంటి ఒక సందర్భాన్ని రాసే అవకాశం రావడం అనేది డెఫినెట్గా ఇట్స్ $1 మిలియన్ ఆపర్చునిటీ దాన్ని అదే మనకి మోటివేషన్గా ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది జన నోళ్లలో నానాలి అంటే గుర్తుపెట్టుకునే ఒక ట్యాగ్ కావాలంటే లాహే లాహే అని ఉండాలి సో ఆ లాహే లాహే అని ఒక ఒక పర్టికులర్ పద్ధతిలోనే అంటేనే ఈ జానపదం ఎంత రాసినా కానీ అది అందగిస్తుంది అన్నయ్య ఆయన కంపోజ్ చేసేటప్పుడు ఆయన తాలూకు ఒక జడ్జ్మెంట్ కమ్స్ విత్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆయన తాలూకు ఒక అంటే ఒక ఒక రసికుడు ఒక ప్రేక్షకుడు ఒక లిరిక్ని సాహిత్యాన్ని అర్థం చేసుకుని స్పందించే ఒక లక్షణంతో పాటు ఆయన సంగీత దర్శకులు కూడా తర్వాత ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్సు జనం యొక్క పల్సు ఈ పాటను ఎలా ప్రయోగించాలి ఆయనకున్నటువంటి ఒక విజన్ పాట యొక్క నిడివి కాంటెంపరీగా జరుగుతున్నటువంటి పోకడలు వస్తున్న ఇన్ని పాటల మధ్య ఈ పాట స్టాండర్డ్ ఎలా గొప్పగా నిలబడాలి ఇవన్నీ ఆయన ఎక్స్పీరియన్స్ తాలూకు ఇన్పుట్స్ ఇదంతా కూడా లాక్డౌన్లో ఫోన్లోనే జరిగిన విషయం యాక్చువల్గా నేను ఫస్ట్ టైం చూసినప్పుడే ఆ వైబ్రేషన్ నేను ఫీల్ అయ్యానండి నేను చెప్పినట్టు అది నేను నాకు తెలియదు నాకు అంతా అర్థం కూడా కావాల్సిన అవసరం లేదు అది ఏదో ఒక వైబ్రేషన్ ఉంటుంది కదా మనకి ఆ వైబ్రేషన్ మాత్రం నాకు వచ్చిందండి శివగారు దీంట్లో ఏదో ఉంది నేను ట్యూన్ చేసి అర్జెంటుగా ట్యూన్ చేసి మీకు వినిపించాలి ఉంది
ఎందుకంటే ఆల్వేస్ నాకు బంబం బోలే ఏంటి శ్రీగంగా శ్రీగంగా ఏంటి తీన్మార్లో శ్రీగంగా అని పాట ఉంటుంది అది శివుడిదే శివుడిదే అన్ని శివుడిదే మా ఇద్దరికి ఆశీర్వాదం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకైతే కొంతమంది పండితులు వేద పండితులు నాకు మెసేజ్ పెట్టారు ఆల్రెడీ అంటే మిగతా కాల్స్ వస్తుంటాయి వేద పండితులు చాలా అద్భుతంగా ఉంది పాట అంటే నిన్నటి నుంచి కూడా ఇప్పుడు ట్విట్టర్లో బికమ్ ది మెయిన్ సోర్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ట్విట్టర్ నేను గమనిస్తున్నాను చాలామంది ఉత్సాహంతో ఉద్వేగంతో నా లిరిక్ని నాకే పోస్ట్ చేసి కామెంట్ చేయడం అనేది వాళ్ళ ఆనందాన్ని నేను అర్థం చేసుకోగలను రకరకాల కామెంట్స్ అంటే ఒక స్థాయి భాష డెఫినెట్గా ఇందులో జానపదం అని ఎంచే చెప్పినా కానీ ఆ యాంబియన్స్ తాలూకు పరిచయం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ అన్ని రకాల మనుషులు ఉంటారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి అర్థం చేసుకున్న దాన్ని బట్టి కొంతమంది మెళ్ళు మెలికల నాగుల దండ వలపల వేడికి ఎగిరి పడింది అని ఏం ఎక్స్ప్రెషన్ అని కొంతమంది అంటే కొంతమంది తేలికపాటిగా అర్థం చేసుకునే వాళ్ళు అసలు లోకాలేలే ఎంతోడైనా లోకు మడిసే కదా సొంత ఇంట్లో ఇలాంటి ఎంత గొప్పగా రాశారో అంటూ చాలామంది అసలు పాట అంతవరకు తీసుకొచ్చి ఆ చివరి ముక్తాయింపు ఆ కంక్లూజను ఇది వీళ్ళు చెప్తా తెలుసుకునే విషయం అన్నమాట లేకపోతే పాట మొత్తం ఒక ఎత్తు ఈ ఒక్క ముక్క వేరే ఎత్తు అని మాట్లాడారు మేము డిజైనింగ్ లో కూడా మొత్తం రిధమ్లన్నీ మ్యూట్ చేసేసి అక్కడికి అయ్యేప్పుడు వెరీ ఇంపార్టెంట్ ఇది అని మొత్తం నిక్లించి ఓన్లీ వాయిసెస్ పెట్టాం మళ్ళీ ఆయన డాన్స్ కూడా మనసులో పెట్టుకోవాలి మా సంగీతం చేసేటప్పుడు కదా మీరు ఏ స్టెప్ వేయాలి జాగ్రత్తగా దానికి తగ్గట్టు సంగీతం అంటే ఆయన చిరంజీవి గారితో అన్నయ్యకు ఉన్న ఆ జర్నీ ఆ బాడీ లాంగ్వేజ్ డిజిటేషన్ చేయకముందే ఆయన ఒక ఒక 20-30 పిక్చర్లు నేను కీబోర్డ్ వాయించుంటా నేను రెహమాన్ కలిసి ఎన్నో వాయించాను ఒకటి గారికి చిరంజీవి గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు అద్భుతమైన పాటలు యమునా నగరి ఇంకా రామచిలకమ్మ ఎన్ని చేశారండి మీరు అసలు సో నాకు తెలిసి అది దృష్టిలో పెట్టుకుని నిన్నటిది మర్చిపోవాలండి అంతే అంటే అంటే టుడే ఈ రోజు ఏంటి ఈ రోజు వాట్ ఈ రోజు వ్యవహారం ఈ రోజు తగ్గట్టుగా ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా ఈ క్యాన్వాస్ కు అనుగుణంగా మళ్ళీ ఎలాగా బాక్సులు బద్దలు అవ్వాలి అన్నది ఆలోచించి నాకు సంతోషం అనిపించే విషయం ఏంటంటే యాక్చువల్గా నిన్న మేము పాట తయారు చేసుకున్నాం మాలో మేము ఆనందించాం విని విని ఆనందించాం అదంతా బాగానే ఉంటుంది కానీ రిలీజ్ అనేటప్పటికి ఒక చిన్నపాటి భయం ఉంటుంది ఎందుకంటే కథా సందర్భం ఇవన్నీ కూడా చెప్పేంత వెసులుబాటు ఉండదు చెప్పకూడదు కూడా దాన్ని అలా గుప్పిట్లో దాచిపెట్టి ఉంచాలి కానీ ఒక పాట వస్తుంది అంటే ఫ్యాన్స్ చిరంజీవి గారి అభిమానులు మెగా ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ ఇది వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ రకరకాలుగా ఉంటుంది డెఫినెట్గా రకరకాలుగా ఉంటుంది సో వాళ్ళు వేరే ఏదో ఊహించుకున్నారు ఈ పాట అంటే ఎక్కడన్నా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఎదురవుతుందా అన్న పాట చిన్న భయం ఉంది డివోషనల్ సాంగ్ సో అంటే ఏమన్నా ఒక డిసప్పాయింట్మెంట్ ఉంటుందా మేము అది అనుకున్నా ఇది అనుకున్నా కానీ ఏమీ లేదండి నిజంగా ఫ్యాన్స్ అందరికీ ఏమంటాం జనరల్ ఆడియన్స్ అందరికీ నిన్న పాటని మెచ్చుకున్న పేరు పేరున అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేయాలి ఎందుకంటే వెల్కమింగ్గా ఒక మంచి కంటెంట్ వచ్చింది అంటే దాన్ని ఎంతలాగా హృదయాన్ని తీసుకున్నారంటే అంత నిజంగా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా నేను ఆ ట్విట్టర్ ఫాలో అవుతున్నాను అట్ ది సేమ్ టైం నాకు అన్నయ్య చెప్పినట్టు చాలామంది ఫోన్ కాల్స్ రావడం పరాకాష్ఠ వేద పండితులు ఫోన్ చేయడం అండి అది బిగ్గెస్ట్ స్టాంప్ అది అంటే ఇప్పుడు వేద పండితులు అంటే వాళ్ళ పురాణాల్లో అక్కడ ఇక్కడ ఏవో చదువు ఉంటారు తెలుసుకున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి కనపడింది ఏదో ఈ పాటలో కనపడి ఉంటుంది ఖచ్చితంగా నిజంగా అమెరికా కొత్త కోణం నాకు అంటే ఒక సాధారణ పర్సన్గా మనం వింటుంటే పాట మనం ఇంట్లో జరిగే కలహాలే దేవుడి దాంట్లో ఇంత అంతంగా చెప్పారండి అని అనిపిస్తోందండి చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఏమంటారు నిజం నిజం ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళ జీవితంలో వాళ్ళకి తారసపడేటువంటి విషయాలే ఆ చిన్నపాటి అలకలు గిలకలు ఇవన్నీ వాళ్ళ ఒక భార్యాభర్త అయిన తర్వాత అవి చిలిపి సరసమైనా కానీ చిన్నపాటి విరసమైనా కానీ ఉండటం సహజం బట్ అది దేవుడి కాంటెక్స్ట్లో చెప్పాలి అంటే ఒక చిన్న పరిధి తీసుకోవాలి కొంత మేరకే మాట ఈ రోజు రొమాంటిక్ గా ఉండేప్పుడైనా ఈ వేషం మార్చుకు రాలేవా అది చాలా అద్భుతం అసలు నాకైతే నేను ఐ ఎంజాయ్ అంటే అక్కడ చమత్కారం ఏంటంటే ఇక్కడ అమ్మవారు జడలిరబోసుకున్న చింపిరికురులు ఎర్రటి కళ్ళు కోపాలెగిసిన కుంకుమ బొట్టు ఆమె అవతారం అదే కానీ ఎక్స్పెక్టేషన్ ఈయన మాత్రం ఇంపుగా రావాలి అది తమాషా అందులో నేను ఎట్లా ఉన్నాను లేదు సార్ నువ్వైనా సరిగ్గా రావచ్చుగా ఇవాళైనా రావచ్చుగా అసలు ఆ మ్యాజికల్గా కుదిరింది ఆ మాట ఏందా శంఖం శూలం బైరాగేశం ఏందని సడిగింది ఇంపుగా ఈ పూటైనా రాలేవా అని ఎంత బాగా పాడారు పిల్లలు చాలా బాగా పాడారండి ఇద్దరు
అది ఆ భావాన్ని ఎమోట్ చేస్తూ అందంగా పడారు అసలు. ఇలాగ ఇలాగ అవుతుంటే మళ్ళీ మూడో జామ్ ఏంటి ఇంకా టైం అయిపోయింది, నీ గుడికి వెళ్ళి అది అంటే ఆ గీతలు రాసుకోవాలి, గీత గీసుకోవాలి, పరిధిలోని ఆటలు. అంతకుమించి ఒక ముక్క మాట్లాడితే అది తప్పు అవుతుంది, అంతలో ఆపాలి. కానీ ఆపడం అందంగా ఆపాలి, ఓ చమత్కారంతో ఆపాలి. మొదటి జాములో విరహం కలిగిన మాట నిజమే, పిలిచిన మాట నిజమే. ఆయన వచ్చాడు ఆగమేఘాల మీద, వచ్చి రాగానే పుసుకున్న ఒక మాట ఉంది ఆవిడ, దాని తాలూకు విరసం. మళ్ళీ గడ్డం పట్టుకు బతికినాడే, అడ్డాల నామాలు గడ్డలు పట్టుకు బతికినాడే, ఆలు మగల మధ్య చెట్ల నియమాలు ఉండవు. సో బతికినాడాడు, ఆవిడ ప్రసన్నమైంది. ఒక పాటికి ఒద్దికి వచ్చేటప్పుడు మూడో జామ అయింది, ఇంకా అసలు దగ్గర అయ్యేటప్పుడు నాలుగో జామ గంటలు కొట్టారు. ఇంకా రెండు ఎక్సలెంట్ అది అసలు. అంటే ఆ చిన్న పోయిట్రీ మట్టుకు లాస్ట్ లో చివరాఖరికి మీరు అన్నట్టుగా లాస్ట్ ఇంకా వెళ్ళిపోవాలి కదా, ఆఫీస్కి వెళ్ళినట్టే. ప్రతి ఒక్క రోజు ఇది జరిగే ఘట్టం, ఎడముఖం అయ్యి ఏకం అవటం. ఎడముఖం పెడముఖం అంటాం కదా, ప్రతి ఒక్క రోజు ఇది జరిగే ఘట్టం, ఎడముఖం అయ్యి ఏకం అవటం. అనాది అలవాటిళ్ళకి అలకలలోనే కిలకిల మనకోటం, స్వయాన చెబుతున్నారు అనుబంధాలు కడతేరే పాఠం. అనుబంధాలు గట్టెకేటువంటి పాఠం స్వయాన వాళ్లే చెప్తున్నారు, వాళ్ళకన్నా ఎవరు అర్ధనారీశ్వరులు. అంతగా భార్యాభర్త మమేకం అయిపోయారని చెప్పడానికి ఇంకేం మనకు ఎగ్జాంపుల్ ఉండదు. సాక్షాత్ వాళ్లే వచ్చి వాళ్ళ జీవితాన్ని ఉదహరించి ఇలా నడుచుకున్నాం, మేమే ఇలా నడుచుకున్నాం, ఇలా సర్దుకున్నాం అన్న విషయాన్ని మనకి ఉదాహరణగా వివరిస్తూ పాఠంగా బోధించారు. ఒక పాటలో రాశారు, ఒక ఒంట్లోనే కాపరమున్న శివుడు పర్వతిని, ఒక ఇంట్లో కదా ఒక ఒంట్లో. ఐ థింక్ బాబు గారి సినిమా అనుకుంటాను, బాబు గారి సినిమా. సో అంతలా మమేకమైన వాళ్ళు నథింగ్ ఉంటాం, వాళ్ళు తప్ప మనకి ఇంకా గొప్ప ఎగ్జాంపుల్ దొరకదు. వాళ్ళే స్వయంగా వచ్చి మనకి పాఠంగా ఇలా ఉంటే సంసారాలు అనుబంధాలు బాగుంటాయి, చక్కగా ఉంటాయని చెప్పడం అన్న ఒక ఎక్స్టెన్షన్ కూడా పాటకి చాలా అందాన్ని సమకూర్చు. లిరిక్స్గా ఒక పక్కన ఉంటాయండి, ఈ పాటని అర్థం చేసుకుని పాడే వాళ్ళకి అర్థం చేయించేలా పాడించడం అదొక ఎత్తు. ఎప్పుడు ఇలాంటి లిరిక్స్ మనం అడ్డం చేయకుండా ఉంటే చాలు, క్లీన్ గా వినపడాలి, క్రిస్టల్ క్లీన్ గా. ఎంత రద్దం ఉన్నా క్రిస్టల్ క్లీన్ గా వాళ్ళు ఎవ్రీ వర్డ్ వినపడాలి. నాకు నా ఫస్ట్ సినిమా నుంచి ఏ రోజు నుంచి నాకు అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పాట అంటే కాపర్ లాంటిదే ఇది. అంటే ఎప్పుడు కూడా పాట అంటే ఎట్లా, బేసికల్ గా మూడు ఉంటాయి. ఒకటి పదాల ఉచ్చారణ స్పష్టంగా పలకటం, రెండవది స్వరస్థానాలు కరెక్ట్గా పలకటం. పరభాష గాయకులు వచ్చినా కానీ కరెక్ట్గా కూర్చోబెట్టి వాళ్ళకి అర్థం వివరించి ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయించి ఏ శబ్దాన్ని ఎలా ఉచ్చరించాలో మనం ఒక 99% తీసుకురావచ్చు. మంచి సింగర్ అనుకోండి, సంగీత పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి స్వరస్థానాలు తేడా రాకుండా వాళ్ళు అవి కూడా ప్రాక్టీస్ చేయించు. సో ఇది గంగా యమున ఇవి రెండు నదులు అనుకుంటే అంతర్వాహిని సరస్వతి ఇంకోటి ఉంటుంది. ఆ సరస్వతి ఏంటంటే పూర్తి స్పష్టంగా పలికినా కానీ స్వరస్థానాలు పక్కాగా ఉన్నా కానీ ఆ లైన్లో ఆ వాక్యంలో రాయబడినటువంటి ఎమోషన్ని భావోద్వేగాన్ని ప్రాపర్గా మీరు ఎమోట్ చేయలేకపోతే అది అంతర్వాహిని సరస్వతి కనపడదు అని ఉంది. ఆ ఎర్రటి ఆ రాకి కొంచెం నాలుగైదు రకారాలు, ఈ రెండు కరెక్ట్గా ఉన్నా కానీ ఆ మూడోది ఆ భావోద్వేగాన్ని కరెక్ట్గా వాళ్ళు పలకకపోతే ఈ రెండు కూడా అందగించు, ఈ రెండు కూడా బుడిద లేసిన పన్నీరు అవుతాయి. సో ఆ మూడో విషయం ఎక్కడ కీలకం అంటే అది ఎంత చెప్పినా ఆ రికార్డింగ్లో ఆ అరగంట సేపు కూర్చోబెట్టి వివరించినా కానీ రాదు. స్వయంగా భాష తెలిసిన వాళ్ళే ఉండాలి, స్వయంగా వాళ్ళలో ఆ రసికత ఉండాలి, ఆ ఒక లిరిక్ని ఆస్వాదించే లక్షణం ఉండాలి. అది ఉన్నప్పుడు ఓన్ చేసుకుని అందులో ఏం చెప్తున్నారు, ఇక్కడ ఏ మాట ఇంపుగా ఈ పూటైనా రాలేవా అన్న మాట తెలుగు తెలిసిన వాళ్ళకి కాకపోతే వేరే వాళ్ళకి చెప్పించాలంటే కష్టం. హరి మేము అని ఆయన రాసిన నేను చేసిన ఆర్కెస్ట్రేషన్ చేసినా కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఏం చేసిన దాన్ని అద్భుతం అంటూ ఎంకరేజ్ చేసిన డైరెక్టర్ గారికి డెఫినెట్గా మనం ఫుల్ ఆయన ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది ఆయనే. మేము ఏమి చేసినా కూడా మేము ఆయన ఎంకరేజ్ చేస్తూ వెరీ గుడ్ వెరీ గుడ్ అని. నిజంగా అంటే ఎక్కువ ఇందాక అన్నాను కదా, ఎక్కువ సార్లు మాట్లాడుకోకుండా చాలా తక్కువ కమ్యూనికేషన్లు జరిగిపోయిన పాట ఇది. ప్రాబబ్లీ మూడు నాలుగు సినిమాలుగా ఆయనతో చేసిన ప్రయాణం ఆయన ఏంటో నాకు అవగతం అవటం. అసలు శివగారిలో ఉన్న గొప్ప లక్షణం నాకు బాగా నచ్చే విషయం, ఈ వుడ్ సెలబ్రేట్ రైటర్స్. ఇప్పుడు మామూలుగా నేను ఫోన్లో కూడా ఏదన్నా చెప్పేసి పంపించాననుకోండి, ఇమ్మీడియట్లీ ఆయన తాలూకు చుట్టూ ఉన్న మనుషులతోటి దాన్ని పైకి చదివి చూడండి ఎంత బాగా రాశారు అని దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అసలు ముసలి తాత ముడత ముఖం అన్న లైన్ నేను లొకేషన్ వెళ్ళి చెప్పిన వెంటనే
పనిలో ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్లు అందరినీ పిలిచి కూర్చోబెట్టి మరి మళ్ళీ పాడండి ఒకసారి అని చెప్పేసి పాడి వినిపించి, అంటే అది రైటర్కి ఒక ఉత్తేజం, రాసిన వాడికి దాన్ని పుట్టించిన వాడికి ఒక ఉత్తేజం. మీరు చెప్పిందే కానీ ఇలా స్పందించానంటే దీని తాలూకు ఫీడ్బ్యాక్ ఇలా ఉంది అంటే నాకెంత ఉత్సాహంగా ఉంటుంది, మరిన్ని మంచిలను రాయడానికి ఉపయోగపడుతుంది. సో ఆ లక్షణం స్వతహాగా తాను రైటర్ కావడం మూలాన రైటర్ యొక్క ఆ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఎలాగా కీపప్ చేయాలి, ఎలా ఎప్రిషియేట్ చేయాలని నాకు బాగా తెలుసు. ఇయర్ 2020 నుంచి బుట్టబొమ్మ ఒక రీచ్ అయితే ఒక లెవెల్కి, దాని తర్వాత మీరు చేసిన క్రాక్ సినిమాలు అండ్ మెగాస్టార్ ఫ్యామిలీ అన్ని పాటలు మీరే చేశారు. ఇప్పుడు మా వకీల్ సాబు, దాని తర్వాత మెగాస్టార్కి చేసే ఈ పాట, ఇన్ని పాటలు వరుసలో ఇస్తున్నారు, ఒక సెన్సేషన్ని క్రియేట్ చేస్తున్నారు. నాకు ఎప్పటి నుంచో కోరిక రాయాలి, ఎవరికి చెప్పండి అసలు, ఎప్పటి నుంచో రాయ ఆ అవకాశం వచ్చినట్టే వచ్చింది కానీ పూర్తిగా తృప్తి కాదు. నీరు నీరు అన్న పాట ఖైదీ 150లో మంచి పాట, మంచి పాట, కానీ నేను చిరంజీవి గారి రాస్తే ఒక డాన్స్ ఉండాలి, అలాంటి పాట రాయాలని ఒక కోరిక ఇంకా మిగిలిపోయింది. అలాంటి సెకండ్ సాంగ్, అది ఇది సెకండ్ సాంగ్. ఇంత వైబ్రేషన్ లేదు మనకి రావడం అనేది, అంటే వెయిటింగ్ కి తగినట్టుగా ఫిట్టింగ్ గా అసలు తీసుకోరబ్బాయి అన్నట్టుగా ఇలాంటి పాట రావడం అనేది నాకెంత సంతోషం. ముఖ్యంగా ఆయన షూటింగ్ అయిన తర్వాత ఆ ఎడిట్ చేసిన తర్వాత ఒకరోజు రెండుసార్లు మూడుసార్లు చూసుకుని సంతృప్తి చెంది నాకు అభినందనలు ఆశీర్వాదాలు అందజేశారు. ఫోన్ చేసి ఆయనంతటి పెద్ద మనిషి నాలంటే ఒక చాలా చిన్నవాడికి అసలు ఫోన్ చేసి మరీ ఇలా బాగుంది, ఎంత బాగా రాశారు, ఎంత బాగా రాశారు అని చెప్పేసి ఊహించలేదు. రాస్తామో ఒకటి సంతోషం, రాసామో ఒకటి సంతోషం. ఇంకో తమాష ఏంటంటే ఇప్పుడు మనం ఎలా ఎక్సైట్ అయ్యాము, ఆడియన్స్ ఎలా ఎక్సైట్ అవుతున్నారో అదే ఎక్సైట్మెంట్ ఆయన కూడా అయ్యారు. మేము ఫస్ట్ పంపించినప్పుడు అదే ఎక్సైట్మెంట్ ఆయనలో కనబడి. సేమ్ ఎక్సైట్మెంట్, అసలు ఒక 15 మినిట్స్ మాట్లాడారు ఫోన్ లో. సో అదే నిన్న ఎవరో పెడుతున్నారు కదా చరణ్ గారు తమాషాగా పెట్టారు ట్విట్టర్లో, సినిమాలో చిరంజీవి గారి చరణ్ గారి తమ్ముడు క్యారెక్టర్ అట, అంటే అంత ఎంగ్ కనిపిస్తున్నారు తమాషాగా. కాన్ఫిడెన్స్ అంటే మాకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండిందని చెప్పడానికి ఒక రోజు ముందర కరెక్ట్గా అన్నయ్య ఫోన్ చేసి, రేపు రిలీజ్ అవుతుంది ఆ వైబ్ నువ్వు చూస్తావు చూడు ఆ వైబ్రేషన్ అని అన్నారా. నేను నాకు గుండెలో అది దేవుడా నిజంగా, అంటే అంత అంత అనుభవం అయింది, అంత ప్రేమించిన ఉండడం, దానికి ప్రేమించి పనిచేసిన తాలూకు ఒక నమ్మకం ఇది ఉంటుంది సరే, మామూలు విషయం కాదుగా. మీరు చెప్పండి మనసు గారు, అంటే మొదటిసారి శివగారితో చేస్తున్నారు కొట్టాల శివగారు, వెరీ 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 కంఫర్టబుల్ అండి. అంటే అసలు నాకైతే 4 పాటలు అయినాయి, ఎప్పుడు కంపోజింగ్ కూర్చున్నాం, ఎప్పుడు ఆయన ఓకే చేశాడు, ఎప్పుడు నేను రికార్డ్ చేసేందుకు మర్చిపోయాను. అవునా, ఇట్ ఆల్ హ్యాపెన్ నేను విత్ గుడ్ వైబ్రేషన్స్తో అయిపోయింది మాత్రం. మై బిలీఫ్ ఏంటంటే ఎవ్రీ ఫిలిం విల్ హ్యావ్ డెస్టినీ, ఎవ్రీ సాంగ్ విల్ హ్యావ్ ఎ డెస్టినీ. అది 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 ఆ సాంగ్ సినిమాని సెలెక్ట్ చేసుకుంటుంది డెస్టినీ. సో ఏదైనా డెస్టినీ విల్ సెలెక్ట్ ఎవ్రీథింగ్. సో 4 పాటలు అయిపోయాయి, ఇంకా ఒక్కటి అంటే మీ నుంచి కొంచెం కూపి లాగుదామని ఏదో మా ప్రయత్నం. సో ఫైవ్ సాంగ్స్, 5 పాటలు. ఓకే, ఈ లిరికల్ వీడియోలో వదిలిపెట్టింది చాలా తక్కువ కంటెంట్, అసలు ఇంకా మీద ఒకసారి ధర్మస్థలి వాతావరణంలోకి వెళ్ళిన తర్వాత ఆ సినిమా ఫ్లోలో ఈ పాట వచ్చే సందర్భానికి ఫుల్ ఫ్లెష్గా ఈ పాటను అలా కన్ను పండుగ చూడటం, అందులో బిగ్ బాస్ గ్రేస్ అంటే మెగాస్టార్ గారు చేయడం ఒక తీరు, అదే మెగాస్టార్ గారు మెగా పవర్ స్టార్ గారు ఇద్దరు ఉన్నారు, అంటే ఇట్స్ లైక్ డబుల్ బొనాన్జా మా అందరికి, ఆడియన్స్ కి డబుల్ బొనాన్జా. ఇది లాహే లాహే తప్ప మిగతా అంతా మారుతుంది కదా, మారుతుంది లాహే లాహేనే దాన్ని తీసుకుని వెళ్తాను కూడా మారుతుంటుంది. మీరు మళ్ళీ వింటే ఇప్పుడు మళ్ళీ కొత్త విషయాలు కనిపిస్తాయి ఎవ్రీ టైం, మీరు విన్నప్పుడు ఒక కొత్త విషయం బయటపడుతుంది, అది ఒక పొదలా తయారైంది, అది పూర్తిగా అన్నయ్య సామ్రాజ్యం, అది మనకే తెలియదు, ఇట్ హ్యాపెన్స్ అంతే అండి. ది ప్రాసెస్ మనం ఎంజాయ్ చేయాలి అంతే, ఆ ప్రాసెస్ ని క్రియేటింగ్ ద వండర్ఫుల్ మ్యాజిక్. చాలా ఇట్స్ ప్లెజర్ అండి, అంటే ఇవాళ మీ ఇద్దరిని ఇలా కలుసుకుని ఇన్ని విషయాలు ఒక చిన్న పాటలో
లేదు అంటే ఒక ఒక బిగ్గెస్ట్ ఆఫ్ బిగ్గెస్ట్ బ్యానర్స్ ఒక రెండు బ్యానర్స్ కలిసి కొట్టాల శివ గారి దర్శకత్వం దాన్ని అదర్ దాని మెగాస్టార్ ఒక పెద్ద క్యాన్వాస్ రామ్ చరణ్ గారు చేస్తున్నారు ఇలాంటి ఒక పెద్ద క్యాన్వాస్ తాలూకు ఒక ఆడియో లాంచ్ శ్రీకారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ మంచి పాటతో మొదలైంది శ్రీకారం ఇది గోరంత మాత్రమే ఫస్ట్ ఏ పాట ఫస్ట్ అన్ని చాలా ఉండింది బట్ నేను ఒక అడుగు ముందుకు వేసే ఈ వైబ్రేషన్ తో ఇది అన్నమాట కరెక్ట్ గా చెప్పారు సార్ అని డైరెక్టర్ గారు ఇదే కాదు ఈ పాట ద్వారా జరిగినటువంటి ఒక ఏమంటాం ఒక ఒక ప్లాట్ఫామ్ ఏదైతే సెట్టింగ్ ఏదైతే జరిగిందో డెఫినెట్ గా ఈ ఆల్బమ్ యొక్క ఏమంటాం ఒక స్థాయికి ఆల్బమ్ యొక్క ఆల్బమ్ యొక్క ఏమంటాం ఒక సైజ్ కి ఇది ఒక చిన్న మచ్చుతునక మంగళకరమైనటువంటి శ్రీకారం అంతే అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆచార్య అనే పేరులోనే ఒక వైబ్రేషన్ అనిపిస్తుంది, బాగుందో అసలు ఆ పేరు అది. అండ్ ఈ వైబ్రేషన్స్ ఇలాగే పాజిటివ్ అవునండి, ఎంత బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆచార్య సినిమాలో మరెన్నో పాటలకి వెయిట్ చేస్తున్నాం, చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఒక థీమ్ సాంగ్ చాలా అద్భుతంగా రాశారు, అది అది చాలా ఎక్సైటింగ్. అంటే ఈ సినిమా ఒక ఒక పాటనే కాదు, నేను అదే కన్నా ఇందాక అన్నాను ఒక ఆలోచన ఆయన అలా చేయబట్టి ఇంత గొప్ప పాట వచ్చింది అన్నాను కదా, అంతే కదండి. సేమ్ లాజిక్ ఎక్స్టెండ్ టు ది ఫిల్మ్ బిగ్గర్ క్యాన్వాస్. ఒక మంచి గొప్ప ఆలోచన శివగారు రాస్తే కథ రాస్తే ఊరికే రాయరు, దాని వెనకాల ఒక పాయింట్ ఉంటుంది, బలమైన పాయింట్ ఉంటుంది, సమాజం పట్ల అక్కర ప్రస్ఫుటం కనబడుతుంది. అట్ ది సేమ్ టైం దాన్ని జనాలకు చేరవేర్చే విధానంలో ఒక చిన్న కమర్షియల్ పద్ధతి కాచి ఉడపోసిన నిష్ణాతుల్లాగా ఉంటుంది. సో ఈ సినిమా కమర్షియల్గా అన్ని హంగులు ఉంటాయి, పెద్ద కట్అవుట్ మా చిరంజీవి గారు, మిగతా అన్ని హంగులు ఉంటాయి, కానీ దాని వెనకాల తను చెప్పాల్సిన బలమైన పాయింట్ ఉంది కదా, అది చాలా కొత్తగానే ఉంటుంది, ధర్మబద్ధంగానే ఉంటుంది, పద్ధతిగానే ఉంటుంది, ఒక కొత్తదై ఉంటుంది, ఒక గొప్పదై ఉంటుంది. సో ఎలాగైతే ఒక మంచి ఆలోచన ఇంత గొప్ప పాట వచ్చి వాళ్ళు ఎంత ఆనందాన్ని ఇచ్చిందో, డెఫినెట్గా ఆచార్య అన్న సినిమా బాస్ భాషలో చెప్పాలంటే బాక్సులు భద్రయ్యేసింది. బాక్సులు భద్రయ్యే సినిమా బాగా చెప్పారు. అండ్ మీరు అన్నట్టుగా కరెక్టే అండి, మంచి పాటను అందిస్తే మన ప్రేక్షకులు అందరూ తప్పకుండా ఆదరించి తల మీద పెట్టుకుంటారు అన్నది నిజం. అండ్ ఇవాళ అది ప్రూవ్ అయింది కూడా మంచి సాహిత్యం మంచి సంగీతానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యాన్స్ గేన్ ఇద్దరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండ్ అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్.